జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు డివిజన్లలోని కాలనీలలో పర్యటించి నేరుగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని కాలనీలలో పర్యటించి నేరుగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి మల్లారెడ్డి. కార్పొరేషన్లలో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వారి సమస్యలు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన మంత్రి, అంతేకాకుండా కాలనీలలో ఎలాంటి సమస్య తలెత్తినా నేరుగా తనని సంప్రదించవచ్చునని తెలిపిన మంత్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు అడిషనల్ కలెక్టర్, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వాటర్ బాక్సులు నిన్నే కూర్చున్నాడు. రిసిప్ట్ ఉంటే అక్కడ కనెక్షన్ ఇచ్చే పోతారు. వారం 15 దినాలు సపోర్ట్ కొట్టక చెప్పినని నీళ్ళు వచ్చినాక కొట్టున్నారు. మన చెప్పిపోయిండు, మళ్ళా 15 దినాల నీళ్ళు ఇస్తారని ఎవరు పెద్ద ఎత్తున. మా జవహర్ నగర్ లో చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఎందుకంటే గత 20 సంవత్సరాల సంధి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ పెద్ద ఎత్తున ఆ సిటీ చెత్త అంతా కూడా ఇక్కడ తెచ్చిపెట్టినరు. వాళ్ళ పుణ్యమా అని ఈరోజు జవహర్ నగర్లో ప్రజలందరూ కూడా వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, ఇక్కడ పోయినా కానీ ఇండ్లకి వెళ్ళి బయటకు వచ్చినా కానీ మురికిళ్ళకి వెళ్ళి నడవాలి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏది ఏమైనా మేము తెలంగాణ వచ్చినాం. మన సీఎం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా తప్పకుండా ప్రతి బస్తీకి ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చి తీర్థం మిషన్ భగీరథ కింద. ప్రతి దానికి కూడా కాలనీ కూడా కరెంటు కూడా ఉన్నది. ఇంకా కొన్ని కాలనీల లేవు. ఆ కరెంటు స్తంభాలు, పోల్స్, వైరింగ్ అవన్నీ కూడా వేపిస్తాం. దానికి తోడు ఈరోజు మా మేయర్ కానీ, మా డిప్యూటీ మేయర్ కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా కోఆప్షన్ మెంబర్స్ కానీ, మా అడిషనల్ కలెక్టర్ కానీ, మా కమిషనర్ కానీ, మా వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ, అదే మాదిరిగా మా అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసి సంతోష్ గారు కూడా వచ్చిండ్రు, రామ్కి వాళ్ళు కూడా వచ్చిండ్రు. తప్పకుండా ఈ ఏరియా అంతా ఒక 6-7 వార్డులు చాలా ఎఫెక్టెడ్ ఉన్నాయి. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, ఇబ్బందికరం ఉంది. మేము ఈ పొద్దటి నుంచి కూడా తిరుగుతున్నాము. తప్పకుండా ఇవన్నీ కూడా మా కేటీఆర్కు చెప్పి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాయని కూడా వాళ్ళకి మాటిస్తున్నా. మీ ద్వారా తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఎవరు చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే, బీజేపీ ప్రభుత్వం చేయలే. ఆ డంపింగ్ యార్డ్ కూడా పెద్ద ఎత్తున స్మెల్ రాకుండా 144 కోట్లు ఇచ్చి పెట్టి దానికి పేపర్ క్యాపింగ్ పెట్టి మట్టి పోసి దాని మీద చెట్లు పెట్టి వాసన రాకుండా చేసిన ఘనత కూడా మా కేటీఆర్ గారే. దానికి తోడు ఇప్పుడు కరెంటు ఉత్పత్తి అయ్యేందుకు కూడా పెద్ద ఎత్తున 500 కోట్ల రూపాయలతో కూడా ప్లాన్ చేపిస్తా. గోదావరి రోడ్లు వేపిస్తా, లైట్ లేకుండా రోడ్లు మంచిగా చేపిస్తా, డ్రైనేజ్ చేపిస్తా. మీకు 15 దినాల్లో కనెక్షన్ రావాలంటే రాలేక కొంచెం జరిగే పెద్ద సైడ్కే గల్లీ కనబడితే. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress.
Call 0402714689 and 0402714869.